యేసు మరియా యోసేపుల కుటుంబాన్ని తిరు కుటుంబం అని వ్యవహరిస్తూ ఉంటాము. వారి కుటుంబం మనకందరికీ ఆదర్శం అని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఎందుకు వారు ఆదర్శమయ్యారో క్షుణ్ణంగా తెలుసుకోవాలి, లేదంటే ఆ పదానికి అర్థమే లేదు. మరియ తల్లి తన జీవితాన్ని దైవ ప్రణాళికకు ధారాదత్తం చేయడానికే పుట్టింది. క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి పుట్టాడు. యోసేపు వీరిద్దరికి రక్షణ కల్పించడానికి పుట్టాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ముగ్గురి జీవితాలు లక్ష్యాలు విభిన్నమైనవి, కానీ దైవ ప్రణాళిక పూర్తి కావడానికి వీరంతా ఏకమయ్యారు. ఒకరు చేస్తున్నటువంటి త్యాగాలను మరొకరు పూర్తిగా అర్థం చేసుకొని సహాయ సహకారాలను అందించుకున్నారు. వారు చూపిన ఆదర్శాన్ని, త్యాగాన్ని మన కుటుంబాల్లో కూడా చూపాలి. వారి వంటి కష్టాలను ఎదుర్కొంటామని వాటిని జయించాలనే అర్థం ఇక్కడ ఏమాత్రం లేదు. ఇప్పుడు చెప్పబోయేటువంటి మూడు విషయాలను పాటిస్తే చాలు, కుటుంబం మన కుటుంబం వరకు కనీసం పచ్చగా కలకలలాడుతుంది. తద్వారా వసుదైక కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మొదటిది, తల్లి, భార్య, అక్క లేదా చెల్లి మనకు వంట చేసి పెట్టినప్పుడు ఆప్యాయతతో కూడిన చిన్న చిరునవ్వు లేదా వంట బాగుంది అనే రెండు అక్షరాలు వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వారు గంటల పాటు చేసినటువంటి శ్రమను ఒక క్షణంలో మర్చిపోయేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. రెండవది, భార్య లేదా భర్త పని నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఓదార్పుతో కూడినటువంటి ప్రేమ వారికి అందిస్తే అది వారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అలాగే వారిద్దరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. మూడవదిగా, ఎన్ని గొడవలు ఎదురైనా, అది ఎంత పెద్ద మనస్పర్ధ అయినా, పడుకునే ముందు సారీ తప్పైంది అనేటువంటి చిన్న పదం రోజును సంతోషంగా ముగిసేలా చేస్తుంది. సొంత వారి దగ్గర అహం, గర్వం, బలం, అధికారం చూపి ప్రయోజనం ఏముంటుంది? ఏనాటి సమస్యలు ఆ రోజే ముగిసిపోవాలి తప్ప ఈరోజు సమస్యలు తర్వాత రోజుకి కొంచెం కూడా ఉండకూడదు. భార్యాభర్తలు ఈ చిన్న విషయాన్ని గుర్తించినట్లయితే వారి కుటుంబం వందేళ్ల పాటు పచ్చగా ఉంటుంది. థ్యాంక్ యూ. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్.